నర్సాపూర్ ఎమ్మెల్యే మదనరెడ్డి కృషితో ఎన్నో ఏండ్ల నిరీక్షణకు మోక్షం లభించిందని కొల్చేర మండలం రంగంపేట గ్రామ సీనియర్ టీఆర్ఎస్ నేత వార్డు సభ్యుడు దుర్గేష్ గౌడ్ అన్నారు. కొల్చేర మండలం రంగంపేట గ్రామంలో 4వ వార్డులో ఉపాధి హామీ నిధులతో అంతర్గత సిమెంట్ రోడ్డు పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. 3వ వార్డు సభ్యులు దుర్గేష్ గౌడ్ పనులను చేపడుతున్నారు. ఈ సందర్భంగా దుర్గేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. గ్రామ సర్పంచ్ బండి సుజాత, రమేష్, ఎమ్మెల్యే మదనరెడ్డి సహకారంతో రోడ్డు పనులకు మోక్షం లభించిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదనరెడ్డికి, గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్ కు, ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్ కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శిశు రోడ్డు జరిగింది, దీనికి కొద్ది కాలంలో ఎవరు 28 రాజకీయం చేసిన నాయకులు కానీ ఈ కల్లుడిపో రోడ్డు ఎవరు పట్టించుకోలేరు. మీ గెస్ట్లు ఉన్నారు, మైనార్టీ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఈ కల్లుడిపో రోడ్డు ఎవరు పట్టించుకోలేరు. 28 రాజకీయం మాల్ చేశారు, 28 రాజకీయం మీలు చేశారు. మదనరెడ్డి సార్ చెప్పాగానే స్పాట్ ఎయిక్ చేసి కొలత చేయించాడు. కొలత చేయించిన తెల్లారే శిశు రోడ్డు స్టార్ట్ చేసిన వచ్చి సారిగా కొబ్బరికాయ కొట్టిండు. మా 4వ వార్డు నుంచి ఎన్నడగిన మదన్ రెడ్డికి ఎప్పటికీ కుసివారి ఉంటామని గిట్లా తెలియజేస్తున్నాను.